విచిత్రమైన పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన. అసలు గృహమే ఉండదు కానీ గృహప్రవేశం చేపిస్తాడంట. గృహమే లేదు అక్కడ. అంటే చేసినదంతా ఏమీ కంప్లీట్గా గ్రాఫిక్స్ ఎలక్షన్ ముందర చూసినాము. ఒక 30 మందిని పిలిచేది, ఫోటో కొట్టేది, గృహప్రవేశం అనేది. 30 మందికి ఎక్కడ సార్ మా ఇండ్లు అంటే రేపొద్దున ఇదంతా తయారవుతుంది, అక్కడ నీది నంబర్లు ఇచ్చేది. అంటే ఎవరు కూడా డైరెక్ట్గా పోయి గృహప్రవేశం అంటే లోపల వాళ్ళు ఇంటి లోపల చేరి వాళ్ళు పాలు పొంగించుకొని వాళ్ళు అక్కడ ఉండేది ఉండదు. కేవలం ఫోటోగ్రాఫ్స్. అంటే మీరు ఇది నిజం చెప్పాలంటే ఇదంతా ఒక చంద్రన్న ఫిలిం మాదిరిగా గ్రాఫిక్స్తో వర్చువల్ రియాలిటీ. ఎంతసేపు గ్రాఫిక్సే. అదిగో అమరావతి అంటే అక్కడ ఇంకా పొగాకు చెట్లు ఉంటాయి, అరటి చెట్లు ఉంటాయి, కానీ ఎవరన్నా చూస్తే అసలు నగరం ఉంది, ఎక్కడుంది నగరం అని చూడాలి. అదిగో గృహప్రవేశం అని చెప్పి ఇక్కడ చేస్తే అక్కడ ఇండ్లే తయారై ఉండదు, ఇంకా కొబ్బరికాయ కొట్టింటారు కానీ ఇండ్లు ఉన్నట్లాడ ప్రవేశం. దాన్ని అడ్వర్టైజ్మెంట్. ఇది ఇంత అన్యాయంగా అంటే ప్రతి ఒక్కటి మానవుని లీడర్ పాలసీ ఎట్లుండాలా, ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం చెప్పరాదు అని ఉండాలి. అది ఎవరికి? మన ముఖ్యమంత్రి గారికి ఉంది, దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఉండేది ఉన్నట్లు మాట్లాడడం లేదా ఊరుకుండడం అంతే తప్ప, వీళ్ళ మాదిరి పొద్దున్న లేచిన నుంచి పని కట్టుకొని ఇట్లాంటి అబద్ధాలన్నీ చెప్పుకుంటా, ఆ అబద్ధాలు మళ్ళా ఆ అబద్ధాలంతా సత్యాలు నిజాలు చెప్పాలని చెప్పి మేము ముందుకు రావడం. లాస్ట్కి ఎన్ని అబద్ధాలు చెప్తారంటే ఆ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా సత్యదూరము అనే మాట ప్రతి ఒక్కరికి రాక అందరు అబద్ధాలు అంటే మళ్ళీ దానికి అల్లరి. చాలామంది పాపం సత్యదూరము అని అనలేక, ఎందుకంటే పొద్దునుంచి వాళ్ళు అంతా సత్యానికి దూరంగానే వాళ్ళు మాట్లాడారు. దయచేసి సార్ మానుకోండి సార్, 30 లక్షల హౌస్ సైట్స్ ఇస్తున్నాం, అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, సాచ్యురేషన్ మోడల్లో ఇస్తున్నాం. సాచ్యురేషన్కి ఇచ్చేటప్పుడు ఎవరికన్నా రాకుంటే ఆగస్టులో పెట్టిన అప్లికేషన్కు 3 సార్లు గ్రామసభ పెట్టడం జరిగింది. ఇది కరెక్టా కాదా, ఎవరన్నా లేని వాళ్ళు ఉన్నారా? గ్రామసభ అంటే అర్థం ఏమి? లేని వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆగస్ట్ ఒకసారి, అక్టోబర్ నవంబర్ ఒకసారి, నవంబర్ డిసెంబర్ ఒకసారి, జనవరిలో ఒకసారి, మళ్ళీ మేలు 5 సార్లు అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తికి ఎవరికన్నా ప్లాట్ కావాలంటే 5 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయనకు న్యాయం జరగకుంటే తహసీల్దార్ దగ్గరికి పోయేదానికి అవకాశం ఉంది, ఆర్డీఓ దగ్గర పోయేదానికి అవకాశం ఉంది, స్పందనకు పోయేదానికి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఇచ్చి అందరికి ఇవ్వాలా 30 లక్షలు అన్నప్పుడు ఇంకా కూడా ఎవరో అమ్ముకున్నారు పెట్టుకున్నారంటే ఒకటారు ఏ మనం ఇప్పుడు 30 లక్షల మీద మనం ఎట్లా చూడగలుగుతాం? కానీ అది వాస్తవం అయితే కాదు, ఎందుకంటే వాస్తవం అయ్యేదానికి అవకాశం లేదు. 30 లక్షల మందికి అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు రానివానికి 10 చోట్ల పోయి అడిగేదానికి మళ్ళీ రివ్యూ చేసుకునేదానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని కూడా ఇంకా కాదు అని అంటే అన్బిలీవబుల్ కదా. అది ఇంప్రాక్టికల్. అది వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే 1:2 = 5 అంటారు. ఎట్లయితే 5, 1:2 = 3? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.